అరే కృష్ణ, సో ఈరోజు మనం బిగ్ బ్యాంగ్ థీరీ గురించి చర్చిస్తాం. బిగ్ బ్యాంగ్ థీరీ మీన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది, అంటే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా సృష్టించబడింది అనేసి వాళ్ళు చెప్తారు. సో యాక్చువల్లీ ఇది బిగ్ బ్యాంగ్ కాదు, యాక్చువల్లీ బిగ్ బ్రెయిన్. సో ఇక సృష్టికి ముందు ఒక పెద్ద బ్రెయిన్ ఉందనేసి మనం ఒక కామన్ సెన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం చూడవచ్చు, మనం ప్రాక్టికల్గా చూస్తే ప్రతి విషయానికి ఒక ఆపరేటర్, ఒక క్రియేటర్, ఒక డిజైనర్ అనేది తప్పకుండా ఉండాల్సిందే. కానీ చిన్నపిల్లలు మూర్ఖంగా వాళ్ళు భావిస్తారు. ఉదాహరణ మనం సూపర్ మార్కెట్ వెళ్తాము, వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్లైడ్ డోర్ సిస్టమ్ ఉంటుంది. ఆ డోర్స్ వాటంతలవే వెళ్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. ఓ దానంతలవే వస్తున్నాయి అనేసి అనుకుంటారు. కానీ దానికి ఒక ఆపరేటర్, ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అదేవిధంగా కారులో వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లవాడికి డ్రైవర్ కనిపించకపోవచ్చు. ఓ కారు దానంతలదే వెళ్తుంది అనుకుంటారు. మేము ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆటోమేషన్ వల్ల జరుగుతుంది అనేసి, కానీ ఆటోమేషన్ అయినా కానీ ఒక వ్యక్తి ఆపరేట్ చేయాల్సిందే. ప్రతిదీ ఈ యొక్క సృష్టిలో ఏది చూసినప్పటికీ కూడా ఒక సృష్టికర్త అనేది లేకుండా, ఒక డిజైనర్ అనేది లేకుండా ఇలా సాధ్యమవుతుంది? ఉదాహరణకు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. సో మనం నేను మీకు చెప్తాను, ఈ బిల్డింగ్ ఎలా వచ్చిందంటే, ఇసుక ఉంది, తర్వాత మట్టి ఉంది, మేబీ ఇసుక, సిమెంట్ ఉంది, తర్వాత డోర్స్ ఉన్నాయి, తర్వాత కొంచెం మెటీరియల్ అంతా కూడా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఒకరోజు దీపావళి రోజు మా ఫ్రెండ్ వచ్చేసి ఒక బాంబు పేల్చాడు అక్కడ. సో బాంబు పేల్చగానే ఈ బిల్డింగ్ తయారైపోయింది. సో ఈ బిల్డింగ్లో అన్ని అంతస్తులు తయారైపోయినాయి, ఆ బిల్డింగ్ లోపల ఫ్యాన్లు వచ్చాయి, బిల్డింగ్ లోపల ఫ్లోరింగ్ వచ్చింది, డోర్స్ వచ్చాయి, టీవీ వచ్చింది, విండోస్ వచ్చాయి. సో అన్నీ తయారైపోయినాయి. జస్ట్ ఒక అన్ని ఇంగ్రీడియంట్స్ అక్కడ పెట్టాము, ఆ బాంబు బ్లాస్ట్ అయిపోయింది, దానివల్ల తయారైనాయి. మీరేమంటారు నన్ను? ఓ, మీరు పిచ్చి వాళ్ళంగా మాట్లాడుతున్నారేంటి? ఒక బాంబు బ్లాస్ట్ కావడం ద్వారా ఈ ఇల్లు ఎలా తయారవుతుంది? మనుషులు ఎట్లా వచ్చారు? చైర్స్ వచ్చేట్లా, ఫ్యాన్స్ ఎట్లా వచ్చినాయి? ఈ టీవీ ఎట్లా వచ్చింది? మనం ఏం చెప్తున్నాడు, ఇది బాంబు బ్లాస్ట్ అయిపోయింది, అన్నీ వచ్చినాయి అనుకుంటారు. సో అది మూర్ఖత్వం. అది యాక్చువల్గా మనం ఊర్లోకి వెళ్ళేసి మన గ్రాండ్ మదర్ను, అంటే మేము చదువుకోలేదాము, వెళ్ళేసి ఆమెను అడిగినాం అనుకోండి, ఇక్కడ ఈ సృష్టి ఎట్లా వచ్చిందంటే ఒక బాంబు బ్లాస్ట్ అయిపోయి వచ్చిందంటే చెంప పలగొట్టేస్తుంది. అరే, నువ్వేం చదివావురా, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదివావు, బాంబు బ్లాస్ట్ అయితే ఎలా వస్తుందిరా? మామూలుగా బాంబు బ్లాస్ట్ అయితే అన్నీ నాశనం అవుతాయి, అది కామన్ సెన్స్ మనకు. అది ఏదైనా బాంబు బ్లాస్ట్ అయిందనుకోండి, డిజార్డర్ అవుతుంది, ఆర్డర్ కాదు యాక్చువల్గా. మనం ఏదైనా సరే, ఇక్కడ ఒక సిగ్నల్ లైట్స్ ఉన్నాయనుకోండి, సిగ్నల్ లైట్ సిస్టంలో అంతా కూడా ఆపరేషన్ జరుగుతుంది, అదొక క్షణం కూడా సరిగా లేదంటే అంత కూడా డిజార్డర్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఒక చిత్రపటాన్ని మనం చూసాం, ఓ చాలా బాగుందని చెప్తాం, మనం ఏం అడుగుతాం, ఓ ఈ డిజైనర్ ఎవరని అడుగుతాం. ఆ చిన్న ఆర్ట్, చిన్న పెయింటింగ్కి ఒక డిజైనర్ ఉందనేసి మనం భావిస్తున్నాం. ఏదైనా సరే ఒక ఐటెం తీసుకున్నాం, ఎవరు దీన్ని మ్యానుఫ్యాక్చర్ అని అడుగుతాం. ప్రతిది కూడా ఒక మెజర్మెంట్ అనేది అవసరం. ఒక చిన్న డబ్బా ఉందనుకోండి, ఆ డబ్బాకు ఒక మూత తయారు చేయాలి. సో దాని యొక్క కొలత తీసుకోవాలా, దాని యొక్క సైజ్ తీసుకోవాలా, ఆ మూత దానికే సెట్ అవుతుంది, దేనికి కూడా సెట్ కాదు. అట్లాంటిది ఎన్నో ప్లానెట్స్, ఈవెన్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ఎన్నో ప్లానెట్స్ అన్నీ కూడా దానంతలవే నడుస్తూ ఉన్నాయి. అవి ఎట్లా జరుగుతున్నాయి? బై ఛాన్స్. బై ఛాన్స్ ఏ విధంగా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు, అది ఫూలిష్నెస్. ఇప్పుడు శాస్త్రజ్ఞులు వాళ్ళే చెప్తున్నారు, ఒకానొక రోజులు వాళ్ళు బిగ్ బ్యాంగ్ అని చెప్తున్నారు. ఆ శాస్త్రజ్ఞుల యొక్క పెద్ద సమ్మేళనం జరిగింది ఈ మధ్యలో, బిగ్ బ్లఫ్ అని వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ జెనెవాలో కూడా గాడ్ పార్టికల్స్ అనేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు కొన్ని కోట్ల రూపాయలతో. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఓన్లీ బూడిది మాత్రం వచ్చింది. ఎందుకంటే ఒక ఎక్స్ప్లోజన్ జరిగిందంటే బూడిదే మిగులుతుంది, ఏం మిగలదు. సో ఈ విధంగా ఈ యొక్క శాస్త్రజ్ఞులు, ఆధునిక శాస్త్రజ్ఞులు అంటే అందరూ కాదు, ఎవరైతే భగవంతుని నమ్మరో దాన్ని మార్చడం కోసం వాళ్ళ సొంత వ్యాఖ్యానాలతో ఇచ్చేసి అంత ప్రజలందరూ కూడా మూర్ఖత్వం చేస్తున్నారు.
ఒక పెద్ద సైంటిస్ట్ నోబుల్ అవార్డు గ్రహీత ఒక స్టూడెంట్ అడుగుతాడు అతను, వాట్ హ్యాపెన్ బిఫోర్ బిగ్ బ్యాంగ్ అడిగినప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తున్నాను, వీ డోంట్ నో, వి మైట్ నెవర్ నో, మాకు తెలియదు, తెలియకపోవచ్చు కూడా, వీఆర్ గెస్సింగ్. డైరెక్ట్లీ ఆయన చెప్తున్నాడు ఆయన, మరి ఎట్లా సార్ మీరు ఇది యొక్క ఈ థియరీ చేశారంటే, నేను ఓన్లీ గెస్ చేశాను. సో మనం మామూలుగా గెస్ చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది అది? ఇది అన్లిమిటెడ్ ప్లానెట్స్, సూర్యుడు సమయానికి వస్తున్నాడు, చంద్రుడు సమయానికి వస్తున్నాడు, ఎన్నో ప్లానెట్స్ గాలిలో తేలి ఆడుతూ ఉన్నాయి, సముద్రం దాని యొక్క పరిధులు దాటకుండా సముద్రం ఉంది, తర్వాత ఎన్నో రకాలుగా మనం చూడొచ్చు. ఇక సృష్టిలో ఒక పుష్పం చూసామనుకో, అందమైనటువంటి ఒక పువ్వు, రకరకాలైన పెటల్స్తో, రకరకాలైన కలర్స్తో, ఈ యొక్క భగవంతుని యొక్క సృష్టిలో, ఈ యొక్క ప్రకృతిలో ఏది చూసినా ఒక డివైన్ అరేంజ్మెంట్, చాలా అద్భుతంగా ఎవరో ఒక సృష్టించారు. మట్టిలోంచి వస్తుంది ఇది, రకరకాల వాసనలు ఉంది, రకరకాల కలర్లు ఉంది, రకరకాల పెటల్స్ ఉన్నాయి, ఇది ఎట్లా ఒక బిగ్ బ్యాంగ్ అనేది ఎట్లా ఎట్లా బై ఛాన్స్లో ఏ విధంగా అవుతుందనేసి మనం చెప్పవచ్చు. సో ప్రతిదానికి ఒక డిజైనర్, ఒక క్రియేటర్ ఉన్నప్పుడు మనం ఏదైనా సరే, ఏ చిన్న విషయం తీసుకున్నా సరే, ఒక ఫోన్, ఒక కెమెరా, ఒక ఎనీథింగ్ తీసుకుంటే కూడా ఒక డిజైనర్, ఒక మ్యానుఫ్యాక్చరర్ అనేది ఉన్నారు. అట్లాంటిది ఒక సమస్త సృష్టిలో ఎన్నో లోకాలు, ఎన్నో అరేంజ్మెంట్స్, అవన్నీ సహజంగానే జరుగుతున్నాయంటే దానికి ఎవరు లేరు, అది ఒక ఎక్స్ప్లోజన్ ద్వారా తయారైంది అనేసి చెప్పడం అనేది అది మూర్ఖత్వం. అందుకే కృష్ణుడు భగవద్గీతలో దైవీశ్వర దైవాసుర సంపద విభాగ యుగంలో చెప్తారు, అసత్యం అప్రతిష్టంతే జగదాహు అనీశ్వరం అపరస్వర సంభూతం కిమన్యత్ కామహైతుకం. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక సృష్టికి సృష్టికర్త ఉండడం అనేది అసత్యం. ఇక సంతానం వచ్చిందంటే కామం వల్లనే వచ్చింది, అంటే ఎంతోమంది కామం అనుభవిస్తున్నారు, అంత సంతానం రాదు. ఈ విధంగా నాస్తికులు, రాక్షసులు వాళ్ళని ఏమంటారంటే మాయా ప్రహృత జ్ఞాన, అంటే వాళ్ళ యొక్క మాయ వాళ్ళ బుద్ధిని అపహరించబడింది. ఆ విధంగా శాస్త్రజ్ఞులు కొన్ని వందల తీరులు, వేల తీరులు ఈ విధంగా చేసేసి ప్రతి క్షణం వాళ్ళు మారుస్తూ ఉన్నారు. మనం మూర్ఖంగా దీన్ని నమ్ముతూ ఉన్నాం. ఇది బిగ్ బ్యాంగ్ కాదు, ఇది బిగ్ బ్లఫ్ యాక్చువల్గా. సో ఇక ఈ సృష్టికి కారణం ఒక పెద్ద బ్రెయిన్ అనేది ఉందనేసి, బిగ్ బ్రెయిన్ ఉందనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది ప్రతి చిన్న వ్యక్తికి, 5 సంవత్సరాల అబ్బాయి కూడా మనం నమ్మించవచ్చు యాక్చువల్గా. 5 సంవత్సరాల అబ్బాయి కూడా నమ్మడు ఈ విధంగా, ఇది బిగ్ బ్యాంగ్ వల్ల అయిందనేసి. ఇది బై కామన్ సెన్స్ అనమాట మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిదానికి ఒక సృష్టికర్త అనేది ఉన్నారు, ప్రతిదానికి ఒక డిజైనర్ అనేది ఉన్నారు, ప్రతిదానికి ఒక మ్యానుఫ్యాక్చర్ అనేది ఒకరు ఉన్నారు. సో అదే ఇక్కడ భగవంతుడు ఈ యొక్క సృష్టిని సృష్టించడం జరిగింది. ఆయన యొక్క శక్తి ద్వారానే ఈ ప్రకృతి అంతా కూడా నడుస్తూ ఉంది. హరే కృష్ణ. ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాల వారు ఈ విషయం పైన, శాస్త్రజ్ఞులు చేసినటువంటి థీరీస్ పైన చాలా పుస్తకాలు రాశారు. లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్, జీవన్ నుండి జీవం, హరే కృష్ణ ఛాలెంజ్, హరే కృష్ణ సవాల్, ఎన్నో పుస్తకాల్లో దీని గురించి వివరించారు. మీరు మాకు వ్యక్తిగతంగా కూడా సంప్రదించవచ్చు ఇంకా డీటెయిల్స్ కావాలంటే. హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు.